వానాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముసురు వర్షాల కారణంగా పల్లెల్లో దగ్గు, జలుబు, జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా తుర్కోనిపల్లిలో ఇంటికి ఒకరిద్దరు జ్వరాల బారిన పడటంతో అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. పరిసరాల అపరిశుభ్రత, నీటి నిల్వ, దోమల కారణంగా జ్వరాల బారిన పడి ఆసుపత్రుల బాట పడుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారుతున్న వాతావరణం, తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం తుర్కోనిపల్లిలో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. గ్రామంలో సుమారు 100 కుటుంబాలుండగా 400 మందికి పైగా జనాభా ఉన్నారు. సగానికి పైగా ఇళ్లలో ఒకరిద్దరు జ్వరాల బారిన పడ్డారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం, వర్షాల కారణంగా రోడ్లు, ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ పెరగడం, దోమలు విపరీతంగా ఉండటం వల్లే తాము జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తున్నాయంటున్నారు. ఊర్లో ఎక్కడ మురుగునీళ్ళు అక్కడే ఉన్నాయి, దోమలు ఎక్కువ ఉన్నాయి. ఎవరు సర్పంచులు కానీ ఎవరు కానీ సరిగ్గా స్పందిస్తలేరు. మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తే నిన్నటి నుంచి వీళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి స్పందిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 30,000-40,000 అవుతున్నాయి. డెంగ్యూ ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని కదనే డెంగ్యూ. ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి ఇంట్లో ఒకరికి వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు అట్టే జ్వరాలే వస్తుంది. దీనికల్లా కారణం దోమలు, నీటి సేవలు, మురుగు ఇవన్నీ బాగలేవు. వ్యవస్థ ఎవరు పట్టించుకోవటం లేదు. నిన్నటి నుంచి స్పందించి దోమల మందు కొట్టిర్రు. 2 రోజుల నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పంచాయత్ సెక్రటరీ వాళ్ళు కానీ శానిటైజేషన్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు. ఈ శానిటైజేషన్ సరిపోదు. ఇంకా విపరీతంగా చేసి, విపరీతంగా ఉన్నటువంటి దోమల బెడద నివారించి చాలా దోమలు లేకుండా నివారించాల్సిన అవసరం ఉంది. చాలామంది వారి యొక్క 3 నెలల కూలీ డబ్బులను కూడా 3 రోజులలోనే హాస్పిటల్కి ఖర్చు చేసుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ దారవస్తుంటున్నారు. స్తోమత లేని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఏవో ట్యాబ్లెట్లు మింగి, ఇక్కడ ఉన్న హెల్త్ క్యాంప్స్లో ఉన్న ట్యాబ్లెట్లు మింగి అట్లనే కాలం వెళ్ళదీస్తున్నారు. జ్వర బాధితుల సంఖ్య అధికంగా ఉండటంతో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. నీటి నిల్వలు తొలగించడం, దోమల కోసం ఫాగింగ్, మురికి కాలువలు, ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేస్తున్నారు. ఇక ఇంటికి ఒకరిద్దరు మంచాన పడటంతో ఆలస్యంగా మేల్కొన్న వైద్యారోగ్య శాఖ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు 2 రోగులు డెంగీ బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన వారి రక్త నమూనాలు పరీక్షల కోసం పంపామని, ఫలితాలు వస్తే ఎంతమంది డెంగీ బారిన పడ్డారో తెలుస్తుందని వెల్లడించారు. హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పుడు ఏం తెలిసింది అంటే, ఇక్కడ ఉండే యొక్క వెదర్ కండిషన్స్ వల్ల, దాని తర్వాత కొన్ని ఏంటి అంటే స్టాగ్నెంట్ వాటర్ వల్ల ఈ యొక్క ఫీవర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ప్రబలుతున్నాయి అన్నమాట. ఎయిగో సర్వే అని చెప్పేసి, దాని తర్వాత యాంటీ తర్వాత ట్రీట్మెంట్ అనమాట. తర్వాత ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉన్నాయి, ఎక్కడైతే గుంతలో వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ అంతా తొలగించేసి దాంట్లో బయోజెమ్ స్ప్రేయింగ్ కానీ, దాని తర్వాత ఇట్లాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఒక 3 డేస్ నుంచి మేము ఈ ఫీవర్స్ని కంట్రోల్ చేయడము జరుగుతుంది. మెడిసిన్స్ కూడా ప్రతి ఒక్క మెడిసిన్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా బాగా ఎక్కువగా ఉంది అని అంటే కనుక క్యాన్లో ప్రొవైడ్ చేయడం కానీ, ఐవి ఫ్లూయిడ్స్ ప్రొవైడ్ చేయడం కానీ మేము దేనికి కూడా వెనక దిగము. ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడనే మీకు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి బాగా సివియర్గా ఉంది అని అంటే దాని పరంగా మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫర్ చేసుకొని అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు రోడ్ల పైన ఎక్కడెక్కడ నిలిచిపోయింది. దాన్ని కూడా మేము తీసుకొని క్లీన్ చేపిస్తున్నాము. తర్వాత దోమలు ఎక్కువగా ఉన్నందువల్ల ఫాగింగ్ కూడా చేయించడం జరిగింది. ఇంకా ఈ నిల్వ అయితే ఎక్కడ లేదు ఊర్లో. ఒక ఏరియాలో రెండు దగ్గర మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ నీటిని తొలగించేస్తున్నాము ఈరోజు. తర్వాత ఫాగింగ్ అయితే 2 డేస్కి ఒకసారి, జ్వరాలు ఉన్నందువలన ఇప్పటికే ఒక 2 టైమ్స్ అయింది ఫాగింగ్ చేయించడం కూడా. ఇంకా ముందు కూడా జిల్లా ఆసుపత్రికి ఈ 4 రోజుల్లోనే 100 మందికి పైగా జ్వరపీడితులు రాగా, 4 డెంగీ కేసులుగా గుర్తించారు. జలుబు, దగ్గుబారిన పడి వచ్చే రోగుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.